సినిమా గీత రచయిత జలం లాంటివాడు, నీటి లాంటివాడు. డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టరు క్యూను అనే పాత్ర ఇస్తే, ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలోకి గంగలాగా ఇమిడిపోతాడు, ఆ ఆకారంలోకి వచ్చేస్తాడు సినిమా రచయిత, గీత రచయిత ముఖ్యంగా. అది కళ్ళు కుండలో పోస్తే కళ్ళులా తయారవుతాడు, లేదా కలశంలోకి వెళ్ళమంటే కలశంలో గంగాతీర్థంలాగా మారిపోతాడు సినీ గీత రచయిత. నన్ను అటు రచ్చ సినిమాలో కానివ్వండి, ఇటు బెంగాల్ టైగర్లో కానీ ఒక కమర్షియల్ పాట నా చేత రాయించుకున్నటువంటి సంపత్ నందికే ఈ పాట యొక్క క్రెడిట్ కానీ ఈ పాట యొక్క ప్రాభవం కానీ అది డైరెక్టర్ సంపత్ నందికే చెందుతుందని, అలాగే ముఖ్యంగా బీమ్స్ గురించి ఎక్కువ చెప్పాలి. బీమ్స్ నాలాగే ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి, ఎలాంటి సినీ నేపథ్యం కానీ ఎలాంటి శాస్త్రీయ నేపథ్యం కానీ ఏ నేపథ్యం లేకుండా ఒక మారుమూల పల్లెల్లో ఆ మూలల్లో ఆ చేలల్లో నుంచి వచ్చినటువంటి ఒక మట్టిలోంచి వచ్చినటువంటి ఒక సితార, మట్టిలోంచి వచ్చే మాణిక్యం అని కాదు, మట్టిలోంచి లేచి వచ్చినటువంటి ఒక సితార లాంటి వాడు, ఒక గిటార్ లాంటి వాడు బీమ్స్. డోలు సన్నాయి పెళ్ళింటి రంగులు కళ్ళకి కడుతూ ఉన్నాయి, ఇన్నవా ఇన్న